దేశంలోని రోడ్డు రవాణా వ్యవస్థ ప్రధానంగా డీజిల్ పెట్రోల్ పైన ఆధారపడుతుంది వీటి దిగుమతి కోసం భారత్ విదేశీ మాసిక ద్రవ్యాన్ని వెచ్చించాల్సి వస్తుంది అందుకే రాబోయే కాలంలో కిలోమీటర్ల విద్యుత్ జాతీయ రహదారులను నిర్మించాలని యోచిస్తుంది దేశవ్యాప్తంగా విద్యుత్ రహదారులను నిర్మించడం సులభమేనా వాహనాలకు విద్యుత్ అందించడంలో ఉన్న ఇబ్బందులు అధిగమించడం సాధ్యమయ్యేనా కేంద్రం చేస్తున్న ప్రయత్నం విజయవంతమైతే భవిష్యత్ మొత్తం విద్యుత్ వాహనాలదే కానుందా విద్యుత్ వాహనాల కోసం జాతీయ రహదారులు అనే బృహత్తర ప్రణాళికలో భాగంగా తొలిసారిగా నాగూర్లో పైలట్ ప్రాజెక్టును నిర్మించింది కేంద్ర జాతీయ రహదారుల శాఖ ఆ అనుభవంతో ఢిల్లీ ముంబై మధ్య విద్యుత్ రహదారిని అందుబాటులోకి తీసుకురానుంది దేశంలో విద్యుత్ వాహనాల వాడకాన్ని సులభతరం చేసే ప్రయత్నంలో భాగంగా రాబోయే కాలంలో ఐదు వేల కిలోమీటర్ల విద్యుత్ జాతీయ రహదారులను నిర్మించాలని యోచిస్తోంది ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్య పద్దతిలో ఇలాంటి నిర్మాణాలు చేపట్టనుంది టోల్ వసూళ్ల ద్వారా పెట్టుబడి నిర్వహణ ఖర్చులను సంబంధిత కంపెనీలు రాబట్టుకునే అవకాశం కల్పిస్తారు విద్యుత్ రహదారుల నిర్మాణం వల్ల బ్యాటరీ ఛార్జింగ్ అయిపోతుందని ఆందోళన ఉండదు రహదారుల వెంబడి నడిచే విద్యుత్ వాహనాలు నేరుగా లైన్ల నుంచి కరెంటును సంగ్రహించి నడవడం వల్ల సాధారణ విద్యుత్ వాహనాల్లో మాదిరిగా బ్యాటరీ ఛార్జింగ్ నిల్వ డిశ్చార్జింగ్ ప్రక్రియ ఉండదు అందుకని సుమారు యాభై శాతం వరకు విద్యుత్ మార్పిడి నష్టాలను నివారించవచ్చు రోడ్డు రవాణా వ్యవస్థ ప్రధానంగా డీజిల్ పెట్రోళ్లపైనే ఆధారపడుతోంది వీటి దిగుమతి కోసం భారత్ భారీ ఎత్తున విదేశీ మారక ద్రవ్యం వెచ్చించాల్సి వస్తోంది దీంతో అత్యధిక చమురు వినియోగంతో పాటు వాయు కాలుష్యము పెరుగుతోంది ఇలాంటి సమస్యలకు విద్యుత్ వాహనాలే పరిష్కారం ఈ క్రమంలో అత్యాధునిక విద్యుత్ రహదారులపై దృష్టి సారిస్తున్నారు అయితే దానికి ఖరీదు అధికంగా ఉండడం ఎక్కువ దూరం ప్రయాణించలేకపోవడం సరిపడా ఛార్జింగ్ కేంద్రాలు లేకపోవడం ప్రయాణంలో చార్జింగ్ కోసం వేచి ఉండాల్సి రావడం వంటి సమస్యలు విద్యుత్ వాహనాలకు ప్రతిబంధకంగా మారాయి బ్యాటరీలే ప్రధాన సమస్యగా మారుతున్నాయి బ్యాటరీల ఖరీదు ఎక్కువ కావడం బరువు తదితర అడ్డంకులతో వీటిని భారీ వాహనాలకు ఉపయోగించడం కష్టమవుతోంది దీంతో ప్రయాణ మార్గంలో బ్యాటరీ సమస్యతో విద్యుత్ వాహనాలను ఉపయోగించడం కష్టమవుతోంది విద్యుత్ వాహనాలు తేలికపాటి వస్తువుల రవాణాకు మాత్రమే పరిమితం కావలసి వస్తోంది భారతదేశంలో బ్యాటరీ తయారీలో వినియోగించే లిథియం నికెల్ మ్యాంగనీస్ లాంటి ముడి సరుకు లభ్యత తక్కువే ప్రస్తుతం చమురు తరహాలో భవిష్యత్తులో బ్యాటరీ ముడి సరుకుల కోసం సైతం విదేశాలపైనే ఆధారపడాల్సి వస్తోంది ఇది మళ్లీ దేశీయ ఇంధన భద్రతకు సవాలుగా మారుతుంది ఇలాంటి సమస్యలకు పరిష్కారంగా విద్యుత్ రహదారులు కనిపిస్తున్నాయి విద్యుత్తో నడిచే వాహనాలకు రహదారుల పొడవునా నిరంతరం కరెంటును అందుబాటులో ఉంచడం మేలైన పరిష్కారంగా నిపుణులు భావిస్తున్నారు ఇందుకోసం రైల్వే మార్గం తరహాలో భూ ఉపరితలంపై కొంత ఎత్తున విద్యుత్ ప్రసార వ్యవస్థను ఏర్పాటు చేయడం ఒక పద్ధతి మరో పద్ధతిలో భూమిపై రైలు పట్టాల మాదిరిగా విద్యుత్ ప్రసార లైన్లు నెలకొల్పుతారు ఈ రెండు పద్ధతుల్లో విద్యుత్తును నేరుగా అనుసంధాన పద్ధతిలో వాహనంలోని మోటారుకు అందించవచ్చు ఈ రెండు పద్ధతులు మాత్రమే కాకుండా భూగర్భంలో విద్యుత్ ప్రసార వ్యవస్థను ఏర్పాటు చేసి ప్రత్యక్షంగా అనుసంధానత లేని ఇండక్షన్ పద్ధతిలో రోడ్డుపై ప్రయాణించే వాహనాలకు కరెంటు సరఫరా చేయవచ్చు రైల్వేల తరహాలో రహదారులపై విద్యుత్ లైన్లు ఏర్పాటు చేసే పద్ధతిలో వాహనాలపైన అమర్చే ప్రత్యేక గ్రాహకాలు తీగల్ని తాకుతూ కరెంటును స్వీకరిస్తూ నడుస్తాయి సాంకేతికంగా నిర్వహణ పరంగా ఇవి ఎంతో అనుకూలమైనవి కానీ వీటిని రోడ్డుపై కొంత ఎత్తులో నిర్మించాల్సి ఉంటుంది అందుకని ఎత్తైన లారీలు బస్సులు వంటి భారీ సరుకులు ప్రజా రవాణా బస్సులు వంటి భారీ సరుకులు ప్రజా రవాణా వాహనాలకు మాత్రమే అనుకూలంగా ఉంటాయి భూమిపై రైలు పట్టాల తరహాలో వేసే విద్యుత్ లైన్లు అన్ని రకాల వాహనాలకు అనుకూలంగా ఉంటాయి భూగర్భంలో నెలకొల్పే విద్యుత్ వ్యవస్థలో ఉపరితలంపై స్తంభాలు ఏర్పాటు చేయాల్సి అవసరం ఉండదు కానీ కొన్ని సాంకేతిక పరిమితుల వల్ల పెద్ద మొత్తంలో కరెంటును అందించలేవు భారీ వాహనాలకు అది అనుకూలం కాదు రహదారుల వెంబడి విద్యుత్ సౌకర్యం ఏర్పాటుకు ఎత్తులో ఉండే ఉపరితల వ్యవస్థకు కిలోమీటర్కు సుమారు తొమ్మిది పాయింట్ మూడు సున్నా కోట్లు భూమిపై రైలు పట్టాల తరహా లైన్లకు సుమారు ఐదు పాయింట్ ఎనిమిది నాలుగు కోట్లు భూగర్భ వ్యవస్థకు సుమారు పద్దెనిమిది పాయింట్ మూడు మూడు కోట్లు ఖర్చవుతుందని అంచనా ఈ రహదారుల విద్యుత్ వ్యవస్థల జీవితకాలం ఇరవై ఏళ్లకు పైగానే ఉంటుందని నిపుణులు చెబుతున్నారు ఇలాంటి మార్గాల్లో నడిచే వాహనాల్లో సైతం రిజర్వులో చిన్న బ్యాటరీ ఉండడం వల్ల మధ్యలో విద్యుత్ సరఫరాకు అంతరాయం నెలకొన్నా సమస్య ఉండదు లైన్ల ఏర్పాటు లేకపోయినా దూరం ప్రయాణించగలవు విద్యుత్ రహదారులపై నడిచే వాహనాలకు తయారీలోనే తగిన ఏర్పాట్లు చేయాల్సి ఉంటుంది అయితే ఇప్పుడున్న విద్యుత్ వాహనాలు వీటికి అనుకూలం కావు విద్యుత్ రహదారులు చోట కూడా నడవాలంటే పూర్తి సామర్థ్యం కల బ్యాటరీ లేదా డీజిల్ లేదా పెట్రోల్తో నడిచే హైబ్రిడ్ వాహనాలను వినియోగించాల్సి ఉంటుంది దీనివల్ల సమస్య మళ్లీ మొదటికే వస్తుంది రహదారులపై ఈ తరహా విద్యుత్ వాహనాలు ప్రయాణించాలంటే వీటి కోసమే ప్రత్యేకంగా మార్గాన్ని ఇరువైపులా కేటాయించాల్సి ఉంటుంది ఇది ఆరు వరుసల జాతీయ రహదారుల్లోనే సాధ్యమవుతుంది విద్యుత్ పంపిణీ సంస్థలు రహదారి పొడవునా ఉప కేంద్రాలను నిర్మించి నిరంతరం కరెంటు సరఫరా చేయాలి పెరిగే డిమాండ్కు అనుగుణంగా విద్యుత్ ఉత్పత్తి పెంచుకోవాలి దారి పొడవున సౌర విద్యుత్ పలకలు ఏర్పాటు చేసి అనుసంధానిస్తే కరెంటు పంపిణీ నష్టాలు ఉండవు విద్యుత్ రహదారుల నిర్మాణం పర్యవేక్షణ ప్రయాసాలతో కూడిన అంశం అందుకని నడిచే వాహనాల తీరు సంఖ్యను బట్టి తగిన విధానాన్ని ఎంచుకోవాల్సి ఉంటుంది విద్యుత్ వాహనాల వినియోగాన్ని పెంచడం వల్ల చమురు ఉత్పత్తుల దిగుమతిని తగ్గించుకోవచ్చు కర్బన ఉద్గారాలు వాయు శబ్ద కాలుష్యాన్ని తగ్గించవచ్చు ఇంధన భద్రతను సాధించవచ్చు దక్షిణ కొరియాలో ప్రయోగాత్మకంగా ఇండక్షన్ పద్ధతిలో నిర్మించిన నమూనా విజయవంతమైంది కొన్ని రహదారుల్లో ఈ తరహా విద్యుత్ వాహనాలను నడపడం ప్రారంభించారు స్వీడన్ నార్వే జర్మనీ ఫ్రాన్స్ అమెరికా తదితర దేశాల్లో పరిమిత స్థాయిలో ఇప్పటికే ఈ తరహా వాహనాలు నడుస్తున్నాయి స్వీడన్ అన్ని వాహనాలకు అనుకూలంగా ఉండే మొట్టమొదటి పొడవైన శాశ్వత విద్యుత్ రహదారిని రెండు వేల ఇరవై ఐదు కల్లా వాడకంలోకి తీసుకురావాలని ప్రయత్నిస్తోంది భారత్ కూడా ఆయా దేశాలకు తక్కువేమీ కాకుండా వీలైనంత త్వరగా దేశంలో విద్యుత్ వాహనాలను పరుగులు పెట్టించేందుకు సమాయత్తమవుతోంది విద్యుత్ వాహనాల వాడకాన్ని సులభతరం చేసే ప్రయత్నంలో భాగంగా ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యం పద్ధతిలో విద్యుత్ జాతీయ రహదారులను నిర్మించాలని యోచిస్తుంది కేంద్రం ఈ ప్రయత్నం ఫలిస్తే దేశంలో విద్యుత్ వాహనాల వినియోగాన్ని గణనీయంగా పెంచుకోవడానికి వీలవుతుంది